రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ రాములు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని లారీ ఓనర్స్ కు అలాగే డ్రైవర్లకు క్లీనర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వారితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భూపాలపల్లి డీఎస్పీ రాములు, ఎస్ఐలు శ్రావణ్ కుమార్, సంధ్యారాణిలు పాల్గొన్నారు. అనంతరం లారీ డ్రైవర్లకు, యజమానులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. లారీ స్పీడ్గా నడపడం వల్ల కానీ, మద్యం తాగి నడపడం వల్ల కానీ, లేకుంటే ఓవర్లోడ్తో కానీ వెహికల్స్ నడిపించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని అటువంటివి చేయకూడదు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలా. చాలా వరకు లారీ నడిపే వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి, కానీ అనుకోకుండా క్లీనర్స్ ఎవరికైతే లైసెన్స్ ఉండదో అప్పుడప్పుడు వాళ్ళతో నడిపించడం అటువంటివి చేస్తుంటారు. అటువంటి చేయకూడదని వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లో వాళ్ళకు ఆర్టీఐ డిపార్ట్మెంట్తో ఏమైనా అవసరాలు ఉన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి తప్పకుండా వాళ్ళకి అన్ని రకాల మేము ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించినట్టు మేము చేస్తాం. అదేవిధంగా లారీస్ ఎప్పుడైనా కూడా పెద్ద వెహికల్స్, అవి హెవీ వెహికల్స్, అవి ఏ కొద్దిగా నెగ్లిజెన్స్ వల్ల నడిపినా కూడా అది పోయి వేరే వెహికల్స్కి, వేరే వాహనానికి ఢీకొన్నప్పుడు ప్రమాదం చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా ఆటో గుద్దినా, లేకుంటే ఏదైనా టూ వీలర్ గుద్దినా కూడా, లేకుంటే ఏదైనా కారు గుద్దినా కూడా పెద్ద మొత్తంలో లాస్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని అందరు కూడా ఓవర్ స్పీడ్ కానీ, తాగి నడపడం కానీ, క్లీనర్కి ఇచ్చి నడపడం కానీ, లేకుంటే ఓవర్లోడ్ వేసుకొని పోవడం కానీ అటువంటి చేయకూడదు. చాలామంది ఏంటంటే ఈ రాత్రింబవళ్ళు కష్టపడుకుంటూ ఉండే డ్రైవర్స్ ఒక్కొక్కప్పుడు ఏంటంటే నిద్ర లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఓవర్ వర్క్ వల్ల ఆ రకంగా నిద్ర లేకుండా నడపడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు మనం చూసినాము. ఎర్లీ అవర్స్లో ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర లేక ఎర్లీ అవర్స్లో దాదాపు 2:00, 3:00 ఆ టైంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ నిద్ర లేకుండా డ్రైవర్స్ని అట్లా ఎక్కువ సతాయించుకుంటూ, లేకుంటే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇచ్చుకుంటూ కాంట్రాక్టర్స్ కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఓనర్స్ కానీ ఆ విధంగా వాళ్ళని నిద్ర లేకుండా వాళ్ళని పనిలో పెట్టొద్దు. ఈ విషయాల గురించే ఈరోజు ఇక్కడ మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా పాటించి, లారీ డ్రైవర్స్ అందరూ కూడా ఈ భద్రతా నియమాలు పాటించి ఈ ప్రమాదాలను నివారిస్తారని ఆశిస్తూ వాళ్ళను కోరడం జరిగింది.